ఒకప్పటి సౌత్ స్క్రీన్ మీద ఆమె అందాల రాశి. మతిపోగొట్టే అందం ఆమె సొంతం. చక్రాలాంటి కళ్లతో, ఆకర్షణీయమైన ముఖంతో అప్పటి ప్రేక్షకుల హార్ట్ బీట్ వేగాన్ని పెంచేది. ముఖ్యంగా ఆమె ఎక్కువగా శృంగారభరితమైన పాత్రలు పోషించేది. తెలుగులో పంతులమ్మ, అమెరికా అమ్మాయి, దశ తిరిగింది, కొత్త నీరు, అక్బర్ సలీం అనార్కలి, లేడీస్ టైలర్, డబ్బెవరికి చేదు, స్వాతిముత్యం లాంటి చిత్రాలతో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. స్వతహాగా ఆమె మలయాళి. మలయాళ తెర మీద ఆమె ఉన్ని మేరీగా కొన్ని దశాబ్దాల కాలం పాటు హలరించింది. అప్పటి మాలీవుడ్ సూపర్ స్టార్ అందరితోనూ తెర మీద తన అందంతో, అభినయంతో ఆకట్టుకునేది. 1962 కేరళలోని ఎర్నాకుళంలో ఆగస్టిన్ ఫెర్నాండెస్ విక్టోరియా దంపతులకు జన్మించింది. అక్కడే సెయింట్ థెరిసా కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. 3 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. ఆమె తల్లి ప్రొఫెషనల్ బ్యాలెట్ ట్రూప్ ను రన్ చేస్తూ ఉండేది. 1969 నవవధు అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. మలయాళంలో ఉన్ని మేరీ అంటే ఒక హాట్ బ్రాండ్. అప్పటి ఆమె సినిమాలు మాలీవుడ్ యూత్ ను బాగా అట్రాక్ట్ చేసేవి. మలయాళ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో లెక్కకు మించిన చిత్రాల్లో నటించింది. 1982 రియాజ్ అనే కాలేజ్ ప్రొఫెసర్ ను పెళ్లి చేసుకుంది. ఆమెకు నిర్మల్ అనే ఒక కొడుకు, రిహాన్ అనే మనవడు. 1992 వచ్చిన ఎన్నోడిష్టం కూడామో అనే సినిమా ఆమె చివరిది. 90స్లోకి అడుగు పెట్టేసరికి దీప బాగా లావైపోయింది. భారీ శరీరంతో ఆమె సినిమాల్లో చాలా ఇబ్బందిగా నటించేది. ఆ శరీరంతోనే ఆమె కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత సినీ రంగానికి గుడ్ బై చెప్పేసింది. స్వతహాగా ఆమె క్రిస్టియన్ కావడంతో సినిమా రంగాన్ని వదిలేసిన నాటి నుంచి స్పిరిచువల్ వేలో ట్రావెల్ చేస్తుంది. చాలక్కుడిలోని పొట్ట అనే గ్రామంలో స్పిరిచువల్ క్యాంప్ నిర్వహిస్తూ ఎవాంగ్లిస్ట్ గా మారిపోయింది. క్రైస్తవ మత ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. ఇప్పుడు దీప అప్పటి భారీ శరీరాన్ని కొంత వదిలించుకుని కాస్త నాజుగ్గా తయారైంది. తిరిగి సినిమాలోకి రావాలనుకుంటున్నారా అని అడిగితే, నేను సినిమాలు చూసి చాలా కాలమైపోయింది, ఇప్పుడు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని రావాలంటే కొంచెం కష్టమే. దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నా జీవితాన్ని ఇలాగే ఆనందంగా గడిపేస్తానని అంటోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.